నమస్తే అండి, నేను పద్మిని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయిందండి, కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఈరోజు మన వీడియో ఏంటంటే అంటు కట్టే విధానం గురించి తెలుసుకోవడం అండి. గ్రాఫ్టింగ్ ఇది మనం మిద్దె తోటలు చేస్తూ ఉంటున్నాం కదా, ఈ మిద్దె తోటలు చేసేటప్పుడు మనకి తక్కువ ప్లేస్ ఉంటుంది. ఈ తక్కువ ప్లేస్లో మనకి ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి, ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఉన్న తక్కువ ప్లేస్లోనే మనం ఎక్కువ మొక్కల్ని ఎలాగ పెట్టుకోవాలి అనేది ఈ అంటుకట్టే విధానం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మల్టిపుల్ గ్రాఫ్టింగ్, అంటే ఒకే చెట్టుకి రకరకాల పువ్వులు వచ్చేటట్లుగా చూసి అంటుకట్టుకునే విధానము. ఇది నేను మందార మొక్కకి అంటుకట్టే విధానం ఎలాగనేది చూపిస్తాను. ఇది ఎల్లో కలర్ మందార అండి. ఈ ఎల్లో కలర్ మందారని నేను రెడ్ కలర్ మందారతో కలిపేసి అంటు కడుతున్నాను. దీనికి గాను మనము మొత్తం సేమ్ ఒకే కలర్గా ఒకే సైజులో ఉండే కొమ్మల్ని చూసి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ తీసుకొచ్చిన కొమ్మ సైజు, ఇక్కడ కట్ చేసుకునే కొమ్మ సైజు ఒకటిగా ఉండేలాగా చూసుకోవాలి. అలా తీసుకున్న కొమ్మలకి ఆకులు అనేవి ఏవీ లేకుండా పూర్తిగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆకులన్నింటినీ కూడా తీసేసి ఒక్క కొమ్మని మాత్రమే ఉంచుకోవాలి. ఆ కొమ్మని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనం ఏ చెట్టుకైతే గ్రాఫ్టింగ్ అనేది చేస్తున్నామో ఆ చెట్టుకున్న కొమ్మని ఇలా కట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకొక మనం తెచ్చుకున్నాం కదా వేరే కలర్ది, వేరే కలర్ తెచ్చుకున్న కొమ్మని రెండు వైపులా ఈ విధంగా చెక్కేసుకోవాలి. దీనికి మనకి కావాల్సింది బ్లేడ్, కొత్త బ్లేడ్ తీసుకోవాలి. అది ఒకసారి యూజ్ చేసిన బ్లేడ్ అయితే పనికిరాదు, దీనికి ఫంగస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కొత్త బ్లేడును చూసుకొని ఆ బ్లేడ్ తీసుకొని ఈ కటింగ్స్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఆ మధ్యలోకి మనం ఎలాగైతే కట్ చేసుకున్నామో దాంట్లోకి ఈ రెండు పక్కల తీసివేసిన కొమ్మని దాంట్లో ఇలా గుచ్చుకోవాలి. అది కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా చూసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండకూడదు. మనం అది ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పార్ట్ మనం దాంట్లో పెట్టిన పార్ట్ రెండు కూడా ఈక్వల్గా ఇలా సరిగ్గా సరిపోయేలాగా ఉండాలి. దాన్ని మనం ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే టేప్ ఉంటుంది కదా, బ్రౌన్ టేప్ కానీ వైట్ టేప్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఇలాగ అది కదలకుండా ఉండే విధంగా గట్టిగా కట్టేసుకోవాలి. మనకి ఉన్న ప్లేస్ తక్కువ అయినప్పుడు మనం ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు నేను ఆ ఎల్లో కలర్ మందార ఒక కుండీలో పెట్టాను, ఈ రెడ్ కలర్ది ఒక దాంట్లో ఉన్నది. ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఒకే చెట్టుకి రకరకాల పువ్వులు కనుక వస్తే మనకి అన్ని కుండీలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మనకి ప్లేస్ కూడా తక్కువగా ఉంటే సరిపోతుంది. అందువల్ల నేను ఒకే చెట్టుకి రకరకాల మందార పువ్వుల కొమ్మలు తీసుకొచ్చి ఈ విధంగా గ్రాఫ్టింగ్ అనేది చేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ కవర్లో కొంచెం వాటర్ వేసేసి కదిలించి ఆ ఎండకి ఈ కొమ్మ అనేది వాడిపోకుండా కవర్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి తడుపుకున్నందువల్ల ఈ కవర్లో తడిదనం అనేది ఉండటం వల్ల మొక్క పైన మనం పెట్టుకుంటాం కదా కొమ్మ, ఆ జాయింట్ చేసిన కొమ్మ అనేది వాడిపోకుండా దానికి కూడా ఈ వాటర్ చక్కగా అందటానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఇలా పెట్టేసి దాన్ని ముడివేసేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒక 15 to 20 డేస్ దీన్ని ఇలా వదిలేస్తే 15 to 20 డేస్ తర్వాత దీనికి చిగుర్లు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది ఈ విధంగా చిగుర్లు అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఇది ఒకటే చెట్టు, రెడ్ కలర్ ఒంటి రెక్క మందార చెట్టు. దీనికి ఇప్పుడు ఎల్లో కలర్ని గ్రాఫ్ట్ చేసుకున్నాము. ఆ ఎల్లో కలర్ దానికి ఇప్పుడే చిగుర్లు అనేవి స్టార్ట్ అయినాయి. ఇక ఈ కొమ్మ నుంచి వచ్చే పువ్వులన్నీ కూడా మనకి ఎల్లో కలర్ పూలు అవుతాయి. అంతకుముందు ఉన్న
చెట్టుకి క్రింద భాగాన ఉన్నవన్నీ కూడా రెడ్ కలర్ పూలు పూస్తే ఈ గ్రాఫ్టింగ్ చేసిన దాని పైనుంచి వచ్చే పూలన్నీ కూడా మనకి మనం ఏ కలర్తో అయితే గ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటున్నామో అలాంటి కలర్ పువ్వులు అనేవి వస్తాయి. కొంచెం చిగుర్లు రావటం స్టార్ట్ అయ్యింది అనుకున్న తర్వాత మనం పైన కవర్ చేసుకుంటాం కదా, ఆ కవర్ని తీసేసి రౌండ్గా దీనికే ఉంచేసుకోవచ్చు. ఇది తీసేసిన తర్వాత చూసామంటే మనకి కట్ చేసి రెండు కలిపి జాయిన్ చేసుకున్నాం కదా, ఈ రెండు కలిపి జాయిన్ చేసిన పార్టులు రెండు కూడా మనకి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఆ కొమ్మ అనేది దాంట్లో అడుగున ఉన్న మనకి ఏదైతే మదర్ ప్లాంట్ ఉందో ఆ మదర్ ప్లాంట్లో నుంచి ఈ పైన మనం వేరే కలర్ చేసుకున్నాం కదా గ్రాఫ్టింగ్ అనేది, దీంట్లోకి ఆ మదర్ ప్లాంట్ జీవ కణాలు మొత్తం కూడా ఇందులోకి వచ్చేస్తాయి. ఇక కిందకు ఒక కలర్ పూలు పైన ఒక కలర్ పూలు వస్తాయి మనకి. ఇదే విధంగా మనం ఈ చెట్టుకి ఎన్ని రకాల పువ్వులు కావాలనుకుంటే అన్ని రకాల పువ్వుల కొమ్మల్ని తీసుకొచ్చుకొని మనం ఇదే విధంగా గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. దీన్ని మల్టిపుల్ గ్రాఫ్టింగ్ అంటారు. ఇట్లాగే మనం అన్ని రకాల పూల మొక్కలకి కూడా గన్నేరు కానీ గులాబీ కానీ ఇంకా ఇట్లాగే మందార నందివర్ధనం ఇట్లాంటి వాటన్నిటికీ అన్ని రకాల పువ్వులకి కూడా ఇదే విధంగా గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు అప్పుడు తక్కువ ప్లేస్లో మన దగ్గర ఎక్కువ రకాల పువ్వులు చెట్లు అనేవి వస్తాయి. చూడండి ఎంత గట్టిగా ఫిక్స్ అయిపోయిందో. ఇక ఇది పెద్ద గాలి వచ్చినా కూడా మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు, ఊడిపోవటం కానీ ఇలాంటిది ఏమీ జరగదు. ఫస్ట్ మనం జాయిన్ చేసుకునేటప్పుడే గట్టిగా అది మళ్ళీ జారి పడిపోకుండా ఉండే విధంగా గట్టిగా ఇట్లాంటి ఒక బైండింగ్ వైర్ కానీ తాడు కానీ పెట్టి గట్టిగా కట్టేసుకోవాలి. కట్టుకున్న తర్వాత వచ్చినది ఏమో ఇది మనకెంత స్టిఫ్గా నిలబడిపోయిందో చూడండి. ఇక ఇది ఊడిపోవటమో కదిలిపోవటమో అనేది మనకి ఉండదు. చక్కగా ఇదే చెట్టుకి మనము ఎన్ని రకాల కలర్స్ పువ్వులు కావాలనుకుంటే అన్ని రకాల కలర్ పువ్వుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది రెడ్ కలర్ మందార, దీనికి వచ్చేవన్నీ కూడా ఎల్లో కలర్ వస్తాయి. ఈ గులాబీ చెట్టుని కూడా ఇదే విధంగా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ మెథడ్లో ఇలాగే చేశాను. దీనికి కొంచెం లైట్ కలర్ దాన్ని డార్క్ కలర్ దానికి గ్రాఫ్టింగ్ చేయటం అనేది జరిగింది. అది ఒరిజినల్ కలరు, ఇది ఇలా ఉంటుంది ఒరిజినల్ కలరు. ఇది కొంచెం వేరే పింక్ లైట్ పింక్ షేడ్లో ఉన్నదాన్ని తీసి గ్రాఫ్టింగ్ చేసినందువల్ల అది ఈ కలర్లో పువ్వు అనేది వచ్చింది. ఇప్పుడు మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెట్టుకున్న ఫీల్ అనేది ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.